ಸರ್ವಮಂಗಳಮಾಂಗಲ್ಯೆ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕೆ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋ. Hello, Professor Ramdas here. Oh, Professor Ramdas. Come tomorrow. Mere pudena raavach. You are always welcome. Okay. Sir. Oh, Meera. Evti, Raja Verma garu ullone unnara? Unnarandi. Mimmalni rep sayantram 3:30 gantalaku Nadaswaram musical. Kaadu, Nadamuni. Akkadiki rammanarandi. Naaku museum ki sambandham undi kani naaku music ki sambandham enti? Maaku em telusundi sir. Ayin cheppamannaru, nenu cheppam. Antenandi. రాజవర్మ గారు నన్ను ఇక్కడికి రమ్మన్నారు. ఎందుకు అర్థం కావటం లేదు. ఇక్కడికి రమ్మన్నారా? ఈ మ్యూజికల్ షాప్ ప్రొప్రైటర్ మీరేనా? అవును. ఏమిటి ఇదంతా? రాజవర్మ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. పదండి. హీరైట్ గారు మీరు కూడా. అబ్బే ఈ ఎందుకు రావు? కాకపోతే దానికి ఇంత హడావుడు ఎందుకు? పదండి. Thank you.
మార్నింగ్ రాజా సార్. బాగున్నారా క్రియేటర్ గారు? ఓ ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉంది మీ మ్యూజియం? ఏం మ్యూజియం రాజా సార్, ఈ వస్తువులు చూస్తూ ఉంటే మీ భవనం 10 మ్యూజియంలు పెట్టుగా కనిపిస్తుంది. నన్ను అడిగితే వస్తువులు సేకరించడంలో తమరు సాలార్జంగ్ చక్రవర్తి కన్నా గొప్పవారంటాను. కాకపోతే వారు వస్తువుల్ని సేకరించారు, తమరు సంగ్రహించారు. అక్కడ క్యూరేటర్గా పడుండే బదులు తమ దగ్గర ఉండుంటే పుణ్యం మాట ఎలా ఉన్నా పురుషార్థం దక్కేది. రండి, కొత్త కలెక్షన్ చూపిస్తాను. కొత్త కలెక్షన్? ఇది క్వీన్ విక్టోరియా ఆఫ్ ఇంగ్లాండ్ రాజ్యాభిషేకం చేసుకున్న రోజు పెట్టుకున్న కిరీటం. ఇట్ ఈస్ ఒరిజినల్. దీన్ని కొట్టేయడానికి 2 కోట్లు ఖర్చయింది. పోతే లార్డ్ డల్హౌజీకి సంబంధించిన ఒక వస్తువు నా దగ్గర ఉంది. ఏమిటో చెప్పండి. రాజా సార్, మీరు దేనికైనా సమర్థులు. నేను చెప్పలేను, కనుక చెప్పను. మీరు చెప్పండి. నేను వేసుకున్న కోటు, దీని ఖరీదు 2 కోట్లు. దిస్ ఇస్ ఒరిజినల్. ఇది తంజావూరు రఘునాథ్ నాయకులు వాయించిన వీణ అని ఈయన అన్నారు. బట్ దిస్ ఇస్ నాట్ ఒరిజినల్. పేదాపురం పాపాయమ్మ మేజువాణిలో వాయించిన వీణ అవునా? ఇది జల్యాన్ వాలా బాగ్లో జనరల్ డయర్ వాడిన పిస్టల్. ఇది ఒరిజినల్. ఇప్పుడు చెప్పండి, మీ మ్యూజియంలో ఉన్న ఆ అపరూపమైన వజ్రం గురించి. అది 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. దానికేమో మహిమలున్నాయని అని తాళపత్ర గ్రంథాల్లో ఉంది. కానీ కానీ అది నమ్మతగ్గ విషయం కాదు. నేను నమ్ముతున్నాను. ఆది అపురూపమైన వజ్రం, అలాంటి వజ్రం నా దగ్గర ఉండటం న్యాయం. అఫ్కోర్స్, మీరు కావాలన్నప్పుడు కత్తులు కటార్లు అన్నీ తెచ్చిచ్చాను. అలాగే అన్నీ తీసుకురమ్మంటే నాకు శిక్షమా? పైపెచ్చు అక్కడ చాలా టైట్ సెక్యూరిటీ. అబ్బాయి, అది మీ దగ్గర ఉండమే న్యాయం. అందరూ ఒకే చోట ఉండాలి. రే కిషోర్, దిగో దిగంటే. ఇక్కడ కూడా మిస్చీఫ్ చేసామంటే దెబ్బలు పడతాయి, జాగ్రత్త. అందరూ లైన్లో రండి. ఈ స్థలం దాటి చెయ్యి లోపలికి పెడితే అలారం మోగుతుంది, సెంట్రీలు వస్తారు. చూడండి. చాలా తెలివైన కుర్రా టీచర్. అవును సార్, చాలా మెచ్యూర్ బాయ్. కిషోర్ కమాన్ కమాన్, పదండి పదండి. ఆ బొమ్మలు చూడండి. రండి రండి. చూడండి బాబు, పదండి, తొందరగా పదండి. Get in.
బాబు ఇక్కడ మా స్కూల్ పిల్లడు ఎవరైనా కనిపించాడా? లేదండి, ఇందాకనే అందరూ వెళ్ళిపోయారుగా. మేము దారిలో చూసుకున్నాం, బస్సు ఎక్కలేదు. ఒకవేళ లోపలే ఉండిపోయాడేమో. ఒకసారి తలుపులు తీస్తారా? లోపల ఎవరు లేరండి, మేమంతా వెతికే తాళాలేస్తాం. వీడి జేబులో ఓ పర్సు ఉంది, అప్పుడప్పుడు తప్పిపోయే బాపతేమో. పర్సులో చీటీ పెట్టారు, తప్పిపోయినా చో ఈ అడ్రస్ కు తెలియజేయండి. నమస్కారం డాక్టర్ లలిత్ గారు, మేము కిషోర్ పేరెంట్స్. మీరేనా? మా అబ్బాయికి ఏమైంది డాక్టర్? ఏం పర్వాలేదమ్మా, ఇంజెక్షన్ ఇచ్చాను, సడిషన్ లో ఉన్నాడు. తలకు తెలియని గాయం తగిలింది, 15 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచడం మంచిది. వెళ్ళి చూడండి, డిస్టర్బ్ చేయకండి. చాలా థ్యాంక్స్ డాక్టర్. డాడీ డాడీ, కృష్ణ గురించి పేపర్లో పడింది. ఏమైంది హేమ, మళ్ళీ కృష్ణ పొంగిందా? నేను చెప్తున్నది ఆ కృష్ణానది గురించి కాదు డాడీ, కృష్ణ కుమార్ గురించి. ఓ, ఐ సీ యువర్ గుడ్ ఫ్రెండ్. ఏం చేశాడు చూడు. నిన్న రాత్రి చాలా హీరోయిక్ గా బిహేవ్ చేసి ఓ కుర్రాన్ని గొప్ప ప్రమాదం నుంచి రక్షించాడు. గుడ్, బాగానే ఉన్నాడు. ఇది బ్లాక్ అండ్ వైట్ డాడీ, కలర్ లో ఇంకా బాగుంటాడు. ఎప్పుడు అతని గురించి చెప్పకపోతే ఓసారి ఇంటికి పిలుచుకు రాకూడదు. ఏదో ఒక రోజు తానే టీమని వచ్చేస్తానన్నాడు డాడీ. హలో హలో, హౌ ఆర్ యు కిషోర్? మీరే నన్ను సేవ్ చేసింది. మీ పేరు? కృష్ణ కుమార్. అండ్ కిషోర్ కుమార్, హౌ డు యు డు? ఫైన్. చూడు, మన ఇద్దరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లో వేశారు. నువ్వు కనపడకుండా పోవడం, నేను కాపాడటం, అన్ని వివరంగా రాశారు. చూడు. మా డైమండ్ దొంగతనం గురించి రాలేదా? అదేమిటి? అదొక సీక్రెట్, దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా. మ్యూజియంలో కృష్ణదేవరాయల వజ్రం ఉంది కదా, అది ఇప్పుడు లేదు, దొంగలు ఎత్తుకుపోయారు. అలాగా, గుడ్.
దొంగిలించింది ఎవరు? దొంగలు. అది కూడా తెలీదా? నా కళ్ళతో నేను చూశాను, ప్రామిస్. బాబు, నువ్వు యాక్షన్ సినిమాలు ఎక్కువగా చూస్తావా? నేను చెప్పేది నిజం అంకుల్. చూడు కిషోర్, ఆ డైమండ్ని ఎవరు ముట్టుకోలేదు. ముట్టుకుంటే తెలుసు, గంటలు మోగుతాయి. ఆ స్కూల్ గంటలాగే తప్పు తప్పుగా మోగుతాయి. అందుకే దొంగలు తీసుకున్నప్పుడు మోగలేదు. నమ్మట్లేదు కదా? నమ్ముతాను. నువ్వు 15 రోజులు రెస్ట్ తీసుకుంటే నమ్ముతాను. హలో. హాయ్ కృష్ణ, నువ్వు ఇక్కడ ప్రొపరేటర్ కదా? మరి నువ్వు కూడా వర్కర్ డ్రెస్ వేసావే? ఇక్కడ అందరూ ప్రొపరేటర్సే, అందరూ వర్కర్సే. అదేమిటి? సెంచరీలు కొట్టి వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. చాకిరీలనైనా మజా మజా వడీలు చేసి పాడు సోలో, సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది.
షాకిరీలనైనా మజ మజ వడీలు చేసి సెంచరీలు కొట్టే వయస్సు మాది బొంకరీలు దాటే మనస్సు మాది జింగు చాకు చెక్క విజిక్కు చాచ జింగు చాకు చెక్క విజిక్కు చాచ ఎవరండి మీరే బంగారం లాంటి దొంగ పారిపోయాడు మీ మూలంగా ఇదిగో మీ లాఠి థ్యాంక్ యూ హలో హలో ఏమా గుడ్ మార్నింగ్ సార్ ఎవరు ఓ నువ్వా పేపర్ బాయ్ సార్ నేను పేపర్ బాయ్ని కాదండి నా పేరు కృష్ణ కుమార్ హేమ ఫ్రెండ్ని ఐనో ఐనో నువ్వే కదయ్యా ఈ వాళ్ళ పేపర్లో పడ్డ బాయ్ ది బాయ్ హూ సేవ్డ్ ది బాయ్ వస్తున్నాను డాడీ ఆల్ దిస్ గ్లాస్ అది ఐ థింక్ ఐ బెటర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హియర్ దిస్ వీల్ హీ కమ్ హియర్ కమ్ హియర్ దిస్ గేర్ అటాచ్ టు ది ఏం డాడీ హేమ మిస్టర్ కృష్ణ కుమార్ మామ హేమ ఇతన్న ఫ్రెండ్ డాడీ ఓ ఐ యామ్ సారీ మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కదా త్వరగా వచ్చేసావే ఓ ఎంగేజ్మెంట్ ఫిక్స్డా మీ పేరెంట్స్ నాన్నగారు చిన్నప్పుడే పోయారు అమ్మగారు అపోలో హాస్పిటల్లో డాక్టర్ డాడీ డాడీ ఈయన ఎంఈ ఎలక్ట్రానిక్స్ నువ్వు ఎంఈ చదివావా అవునండి సొంతగా ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాను ఈయన కొత్తగా మ్యూజికల్ ఫౌంటైన్ పాకెట్ టెలివిజన్ అన్ని కనిపెట్టాడు డాడీ అలాగా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఇట్ ఇస్ ద మోస్ట్ ఫ్యాంటాస్టిక్ ఇన్వెన్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సైన్స్ ఏమిటి సార్ అది ద టైమ్ మెషిన్ అంటే కాలంలో ప్రయాణం చేసే ఒక యంత్రం కాలంలో ప్రయాణం చేసే యంత్రమా కృష్ణ నీకు ఆరెంజ్ జ్యూస్ కావాలా గ్రేప్ జ్యూస్ కావాలా డోంట్ డిస్టర్బ్ గెట్ మ్యాంగో జ్యూస్ అది వెనక నుంచి బోరన్ సైజ్ చేస్తుంది కదా అవునండి నువ్వేం పట్టించుకోవద్దు కమా మనం మామూలుగా ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణం చేస్తాం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇండియా నుంచి అమెరికాకి ఎట్సెట్రా ఎట్సెట్రా అలాగే కాలంలో కూడా మనం ప్రయాణం చేయొచ్చునని నాలాంటి సైంటిస్టుల అభిప్రాయం డోంట్ వరీ ఇది నాకు అలవాటే దిస్ ఇస్ మై ల్యాబొరేటరీ కమ్ 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 సార్ 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 ఏమిటి సార్ చేస్తున్నారు తాళం తీస్తున్నాను అవసరం లేదు సార్ గొళ్ళెము వేసి తిరి కానీ తాళము మరచి తిరి హ్యాబిట్ పుష్పక విమానంలా ఉంది సార్ పుష్పక విమానం దానిలో ఏముందయ్యా ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్తుంది అంతే కానీ ఇది టైం మెషిన్ హలో గెట్ ఇన్ కాలంలోకి కావాలంటే ఆ కాలంలోకి ప్రయాణం చేయగలవు అంటే లాస్ట్ ఇయర్ వెస్ట్ ఇండీస్ కి మనకి క్రికెట్ మ్యాచ్ జరిగిన కాలానికి వెళ్ళొచ్చు నేను కాలేజీ మానేసి మీ అమ్మాయితో మార్నింగ్ షోర్కి వెళ్ళిన కాలానికి నువ్వు స్కూల్ ఎగ్గొట్టి జామకాయలు కొట్టేసిన కాలానికి కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం ఏ కాలానికి వెళ్దాం మీ ఇష్టం సార్ నువ్వు చెప్పవయ్యా నీకు ఫుల్ ఇండిపెండెన్స్ ఇస్తున్నాను
అయితే ఇండిపెండెన్స్ డేకి వెళ్తాం సార్. ఆగస్టు 15, 1947 జవహర్లాల్ నెహ్రూ గారు జెండా ఎగరవేయడం చూడొచ్చు. గుడ్. ఇప్పుడు నువ్వు చెప్పిన డేట్కి వెళ్ళాలంటే ముందు ఆ డేట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డేట్కి మనం ఢిల్లీ వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈ బటన్ నొక్కితే సరిగ్గా ఆ డేట్కి ఆ స్థలానికి వెళ్ళిపోతాం. సార్ నాకు చిన్న డౌట్. డౌటా? వాట్ డౌట్? మనం వెళ్ళిన వాళ్ళం తిరిగి రాలేకపోతే? వాట్ డు యు మీన్ బై దట్? ఐ మీన్ 2 రోజులు అక్కడ ఉండి వద్దాం అనుకుంటే. ఓహో, మనకు కావాల్సిన బట్టలు అవి ఎలాగనే. ఈ ఐడియా నాకు ఎప్పుడు వచ్చిందయ్యా. అక్కడ చూడు, ఆ 2 సూట్ కేసులు ఒకటి నాది, ఒకటి మా అమ్మాయి. ఏ క్షణమైనా బయలుదేరడానికి రెడీగా అలా సర్ది పెట్టేశాం. కూర్చో. బెల్ట్ పెట్టుకో. ఢిల్లీ ఇండిపెండెన్స్ డే, ఓకే? బెల్ట్ టైటన్, ఓకే. 3, 2, 1. ఇదేమిటి సార్ లైట్లు పోయాయి? కంగారు పడకయ్యా, ఢిల్లీలో పవర్ పోయి ఉంటుంది. ఇండిపెండెన్స్ రోజే పవర్ కట్ట. డాడీ జ్యూస్ తెచ్చాను. అరే హేమా, నువ్వు ఢిల్లీకి ఎలా వచ్చావమ్మా? అబ్బా చీకట్లు ఏమీ కనిపించలేదు. ఏ వైర్ ముట్టుకుంటే ఏమవుతుందో అని భయం వేరే. మనం ఢిల్లీ వెళ్ళలేదు. ఢిల్లీ వెళ్ళలేదు, వైజాగ్ వెళ్ళాం. సరే జ్యూస్ తీసుకో. జ్యూస్? జ్యూస్? సంథింగ్స్ రాంగ్. ఐ మస్ట్ గో అండ్ చెక్. నువ్వు ఆ దొంగలు కనిపెట్టగలవా? ఓ కనిపిస్తే చాలు, అమాంతంగా పట్టేసుకుని పోలీసులు గప్పు చెప్తాను. అప్పుడు అందరికీ తెలుస్తుంది నేను చెప్పేది నిజమని. రే నిజవరా, నువ్వు ఆ దొంగలు పెట్టుకుంటే నీ ప్రెసిడెంట్ అవార్డు వస్తుంది, టీవీలో కూడా చూపిస్తారా? కరెక్ట్. మనందరం కలిసి వెళ్దామా ఢిల్లీకి? కరెక్ట్. నేను వస్తాను ఢిల్లీకి. కిషోర్ ఏమంటున్నాడ్రా? మళ్ళీ అదే కదా, ఆ మ్యూజియము, దొంగలు. అమ్మా వాడు చెప్పేది నిజమేమో, మనం పోలీస్ రిపోర్ట్ ఇస్తే. అయ్యయ్యో, అసలు వాడు ఏం చూశాడో ఏమో, లేనిపోయిన గొడవలు వస్తాయిరా. అవును, చీకట్లో ఒంటరిగా ఉన్నాడు కదమ్మా, బాగా భయపడుంటాడు, ఏదో చూసి ఏదో అనుకుని ఉంటాడు, ఆ భ్రమలోనే ఉన్నాడు. అందుకే ఇంకొక 4 రోజుల నుంచి టెస్ట్ చేసి ఇంటికి పంపిస్తానని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పానులే. అమ్మా ఓ పని చేస్తే, వాడిని నేరుగా మ్యూజియం తీసుకెళ్ళి వజ్రాన్ని చూపిస్తే. ఆ పని చేయి బాబు. డైమండ్ ఇదే కదా, ఇక్కడే ఉంది కదా, ఇప్పుడైనా నమ్ముతావా? నమ్మను. దొంగతనం జరిగింది. కర్మ. అద్భుతంగా ఉంది క్యూరేటర్ గారు. ఏం అద్భుతమో రాజా సార్, దీని డూప్లికేట్ అక్కడ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. మ్యూజియంలో మిమ్మల్ని చూసి నాకు రాడు, హాస్పిటల్లో ఉన్నాడు కదూ. అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ కండి. మీకు తెలుస్తుంది. దాసు. ఏం దాసు, ఆసుపత్రిలో చేర్చడం అంటే ఇలాగా? ఆ పిల్లకాయని మనం పట్టుకోలేకపోతే మనల్ని వల్ల కాటుకు పంపడం ఖాయం. వాడు మనల్ని గుర్తుపడితే మనల్ని మనమే గుర్తుపట్టుకోలేకపోతున్నాం. వాడేం గుర్తుపడతాడు అమ్మా? ఏమిట్రా ఇదంతా?
నువ్వు రాత్రంతా హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసి వచ్చావు, పొద్దునే ఆపరేషన్ అంటూ హాస్పిటల్కి వెళ్ళావు. నువ్వు వచ్చేలోగా వంటలన్నీ చేయాలనుకున్నాను, అంతే. నువ్వు వెళ్ళు, వెళ్ళి డైనింగ్ హాల్లో కూర్చో, నేను డిషులన్నీ తీసుకొస్తాను, ఒక్కొక్కటి రుచులు చూద్దాం కానీ. పద 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 లలలల్లా, ఎన్ని ఐటమ్స్ చేశానో చూడు, ఆఫ్టర్ ఆల్ వంట పనుకో లెక్క, అన్ని డిషులు తెచ్చాను చూసుకో. లలలల్లా డిషు. ఈ కలర్ రాళ్ళు ఏమిట్రా? బంగారు దుంపల వేపుడు, కాస్త కలర్ మారింది అంతే. ఇదేమిటి పప్ప? పప్పే, సాంబారాన్ని స్టార్ట్ చేశాను, అది పప్పు అయిపోయింది, చిన్న తప్పు అయిపోయింది అన్నమాట. ఇదేమిట్రా? బాయిల్డ్ రైస్, ఫ్రైడ్ రైస్ లాగే బ్లాక్ రైస్. ఎవరో వచ్చినట్టున్నారు. హాయ్ హాయ్ మీరా, రండి 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 కూర్చోండి. అమ్మా ఎవరు వచ్చారో చూడు. ఎవర్రా? రా రా, హేమ వాళ్ళ నాన్న డాక్టర్ రామ్దాస్. మిషన్ గురించి ఏం చెప్పను, భయపడకు. మా అమ్మ డాక్టర్ లలిత, ఎంబీబీఎస్ డాక్టర్, మీరు పిహెచ్డి డాక్టర్. నువ్వు కూర్చో. నేను మీ నాన్నలాగే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. ఓ, వంటలో ఎక్స్పెరిమెంట్స్, గుడ్, వెరీ గుడ్. నేను నీతో జాయిన్ అవుతాను. షూర్ షూర్. బాబు కృష్ణ, దానికి వంట చేయడం రాదు. ఓన్లేండి, వాళ్ళ పాటలు ఏవో వాళ్ళు పడతారు. నేను ఈ మాట మీతో చెబుతామని వచ్చాను, మీరు చెప్పేశారు. ఏ మాట? అదే, ఇక నుంచి వాళ్ళ పాటలేదో వాళ్లే పడతారని. ఓ అదే. చూడండమ్మా, మా అమ్మాయి గురించి మీ అభిప్రాయం ఏమిటి? అర్థమైంది ప్రొఫెసర్ గారు, మా అబ్బాయి మీ అమ్మాయి గురించి మీకంటే ముందు ఎన్నోసార్లు నాతో చెప్పాడు. ఆ అమ్మాయే నా కోళ్ళ అయితే బాగుంటుందని నేను ఎన్నాళ్ళుగాను అనుకుంటున్నాను. ఈ విషయంగా నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను. కరెక్ట్. మనం అవునన్నా కాదన్నా వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు, సో మనమే ఓకే అంటే మన ప్రెస్టేజ్ దక్కుతుందిగా. అయితే ఈ విషయం పిల్లలకు చెప్పేద్దాం అంటారా? నాట్ నెసెసరీ, వెనకరించి వింటూనే ఉంటారు. ఓకే విన్నాంలేండి, బాయ్. గో. Yeah.
సార్ మళ్ళీ మేములానే వీడు కూడా తప్పించుకున్నాడు. రే ఆగ్రా, ఎక్స్క్యూజ్ మీ, నా లాఠీ సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, హేమ అంటే మీరేనా? అవును. అంటే మా కృష్ణ కుమార్ మ్యారేజ్ చేసుకోబోయే హేమ? నేనే. నువ్వెవరు? నా పేరు కిషోర్ కుమార్. హాయ్. ఓహో, నువ్వేనా మ్యూజియంలో? అవును. ఏమిటలా చూస్తున్నావు? నేను కృష్ణ కుమార్ ఫ్రెండ్ లేండి. మీరు కృష్ణ కుమార్కి సరిగ్గా జోడీ అవుతారా లేదా అని చూస్తున్నాను. మీ క్రికెట్ అంటే ఇష్టమా? ఓ, మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? గవాస్కర్. గుడ్, వెరీ గుడ్. మీకు బ్రేక్ డాన్స్ వచ్చా? నాకు భరతనాట్యం అంటే చాలా ఇంట్రెస్ట్, అదే నేర్చుకుంటున్నాను. పోలేండి, ఏదో ఒకటి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు పెద్ద ప్రొఫెసర్. వింత వింత వస్తువులు చేస్తుంటారు. వింత వింత వస్తువులు అంటే? అవి పెద్ద పెద్ద బొమ్మలు లాంటివి, తమాషా బొమ్మలు. తమాషా బొమ్మలా? అయితే నేను వాటిని చూడొచ్చా? ఓ, మా ఇంటికి వస్తే చాలు. మా నాన్నగారు నువ్వు వద్దన్నా నీకు చూపిస్తారు, దాని కథంతా వినిపిస్తారు. అయితే పదా, మీ ఇంటికి వెళ్దాం. అయ్యయ్యో, డాక్టర్ గారు పర్మిషన్ తీసుకోకుండా? ఎంతసేపు అనుకుంటున్నావు? అరగంటలో వచ్చేద్దాం పదా. నేను ఒక 5 నిమిషాలు రావడానికి గంట పడుతుంది. ఈ లోపల మనం వచ్చేద్దాం పదా. గుడ్ ఈవినింగ్ డాడీ. ఏమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు? హాస్పిటల్ నుంచి డాడీ. హాస్పిటల్ నుంచా? ఎందుకు వెళ్ళావు? కృష్ణ కుమారు అక్కడికి వస్తాడేమోనని. అదా కనెక్షనా? కృష్ణ కుమార్ ఫ్రెండ్ అండి. అండ్ కిషోర్ కుమార్ అండ్ థర్డ్ స్టాండర్డ్. ఐఎమ్ డాక్టర్ రామ్దాస్, ఎంఎస్సి ఎంటెక్ అండ్ పిహెచ్డి. నైస్ టు మీట్ యు. ఈ అబ్బాయి మన ఇల్లు చూడాలంటేను? ఇల్లు కాదు తాతగారు, మీరు ఏదో తమాషా బొమ్మ చేస్తున్నారంట, అది చూడడానికి వచ్చాను. వాట్ తమాషా బొమ్మ? హూ సెడ్ దిస్? ఊరికి అలా చెప్పాను డాడీ. నో సచ్ ఫన్, దిస్ ఇస్ సీరియస్. అది టైం మెషిన్, కానీ వీళ్ళెవ్వరు నమ్మడం లేదు. నేను చెప్పేది కూడా ఎవరు నమ్మట్లేదు తాతగారు. మ్యూజియంలో డైమండ్ దొంగలించారు కదా, అది నేను చూశాను, దాన్ని ఎవరు నమ్మట్లేదు. ఎందుకు నమ్మరు? నువ్వు అంత క్లియర్ గా చెప్తుంటే నేను చెప్పేది నువ్వు నమ్ముతావు కదా. ఓ, అయితే లే. రండి. మా మాస్టర్ గారు కూడా అలాగే పడుతుంటారు. గొప్ప వాళ్ళు ఇప్పుడు అంతే. వెల్కమ్ టు మై లాబొరేటరీ. లాబొరేటరీ? కమా. చూసావా? అమ్మో, ఎంత పెద్దదే. ఇదే టైం మెషిన్. టైం మెషిన్? కమా. గెట్ ఇన్. Thank you.
ఏం సిస్టర్ ఆట మధ్యలో తీసుకొచ్చావు? లేదమ్మా, రెండే నిమిషాలు. ఎక్స్రే తీసుకోగానే వెళ్ళి ఆడుకుందు గాని. ఇక్కడే కూర్చో, పిలుస్తాను. మీరు కూడా ఎక్స్రే కోసం వచ్చారా? అరే, ఇద్దరికి ఒకేలా దెబ్బలు తగిలే, కానీ మనుషులే వేరువేరుగా ఉన్నారు. ఒకరు పొట్టి ఒకరు పొడుగు. ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? నా మనసు ఏం బాగాలేదు. గొప్ప ఛాన్స్ మిస్ అయింది. ప్రెసిడెంట్ అవార్డు పోయింది, టీవీ ఛాన్స్ పోయింది. మళ్ళీ వాళ్ళకి దెబ్బలు తగిలేదెప్పుడు, ఈ హాస్పిటల్లో చేరేదెప్పుడు, మనం వాళ్ళని పట్టుకునేటప్పుడు. ఎవర్రా? మ్యూజియం దొంగలు. అబ్బా, ఒరే కిషోర్, పూర్వజన్మలో నువ్వు ఒక టేప్ రికార్డర్ అయి ఉండాలి. చొక్ చేయకండి అంకుల్. ఇందాక నేను ఎక్స్రే తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు, చూస్తే వాళ్ళే. అర్థమైంది, నీవు నీ వారికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నమ్మడం లేదు కదూ? నమ్ముతున్నాను రా, వెళ్ళి రెస్ట్ తీసుకో, సాయంత్రం బయటికి వెళ్దాం. అబ్బా, ఇప్పటికీ చల్ల పడింది. అంకుల్, ఆంటీ. హలో, అంకుల్. ఆంటీ ఎందుకు అంత దూరంగా కూర్చుంది? అలిగిందిలే. ఎందుకు? ఆవిడికి పార్క్ వస్తానని ప్రామిస్ చేసి నీతో వచ్చాక. అయితే మీ ఇద్దరికి కట్ ఆఫ్? ఒక ముద్దు పెడితే ఐస్ క్రీమ్ లాగా కరిగిపోదు. అంతేలే, మరి అంత పెద్ద పిల్లలు ముద్దు పెట్టుకుంటే కొట్టదు. అందుకే డైరెక్ట్ గా పెట్టరుగా. నువ్వు వెళ్ళి ఈ ముగ్గు మీద పెట్టించుకురా. ఓకే. ఏమంటున్నాడు మీ అంకులు పెంకులు? ఇంకోటి ఇచ్చిరమ్మన్నాడు. ఐస్ క్రీమా? నాకు అక్కర్లేదు. చిచి, ఐస్ క్రీమ్ కాదు. ఊరి పడవా. ఒరే, ముద్దు పెట్టించుకురారా అంటే ముద్దు పెట్టొచ్చావేరా రాసుకెల్. ఇంతకీ ఏముంటుంది? నీకంటే నేనే బెటర్ అంటుంది. ఏమన్నా వేరే లేడు, వాడు ముద్దు పెడతాడా, నాకంటే బెటరా? Thank you.
అంకెల్ అదర్ గోట్ సౌ కృష్ణ ఈ ఎల్లో డ్రెస్ వాళ్ళెవరు వీళ్ళు ఎందుకు కిడ్నాప్ చేయాలి అంకెల్ వీళ్ళు గ్యారంటీగా మ్యూజియం దొంగలకు సంబంధించిన వాళ్ళే అంటే మ్యూజియంలో నువ్వు చూసిన దొంగలు వీళ్ళేనా వీళ్ళు కాదు వీళ్ళకి వాళ్ళకి ఏవైనా సంబంధం ఉందేమో సర్లే నేను చూసుకుంటాను నువ్వు చెప్పేదంతా నిజమా కిషోర్ అవును అచ్చి ఇంగ్లీష్ పిక్చర్ లో ఫ్లయింగ్ సాసర్ లా ఉంది అందులో కూర్చుని బటన్ నొక్కితే తంగుబడి చిన్నప్పటి కాలానికి వెళ్ళిపోవచ్చు అయితే మనం అంతా మిషన్ ఎక్కి నాలుగు రోజులు వెనక్కి వెళ్తే మళ్ళీ ఆ ఇద్దరు దొంగలు వస్తారుగా కరెక్ట్ అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి పట్టుకోలేకపోయాను ఈసారి మనం అందరూ ఉంటామా వాళ్ళిద్దరిని పట్టేసుకుని పోలీసులు కప్పు చెప్పేద్దాం అప్పుడు మనం ఢిల్లీ టీవీ ప్రైజులు చూసుకోండి మన ఛాన్సెస్ నేను వస్తాను కిషోర్ ఓ నేను కూడా రాలా కిషోర్ ప్లీజ్ వద్దులత నువ్వు నడవలేవుగా మేము వెళ్ళి తొందరగా వచ్చేస్తావు మేము వచ్చి నీకు అన్ని చెప్తాం రండి రండి బాయ్ అమ్మా హేమా మీ హనీమూన్ అయిపోయింది కదా పెళ్ళి ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు హనీమూన్ ఏమిటి మామగారు ఓ సారీ సారీ మ్యారేజ్ ఫిక్స్డ్ హనీమూన్ ఎక్కడ అని ఊటీ కొడైకెనాల్ రెగ్యులర్ మీ కాబోయే అల్లుండి కదా ఆ టైం మిషన్ లో పంపిస్తే ఎన్ చక్క త్రేతాయుగానికి వెళ్ళి స్వయంగా సీతారామ కళ్యాణం చూసి వచ్చేటప్పుడు ఓ బుట్టెడు వడపప్పు ఓ బిందెడు పానకం తీసుకొద్దాం అందుకేనమ్మా మన ఇంటి మెంబర్ అయిన మరుక్షణం అల్లుడి సూట్ కేసు కూడా మన సూట్ కేసులతో పాటు టైం మిషన్ లో పెట్టేశా అయ్యో అన్నట్టు మర్చిపోయా మీటర్ రీడింగ్ చూడాలి మీటర్ రీడింగా ఇంకా నయం తేలుకుట్టింది అనుకున్నా ఎక్కడ చూసిన దొంగలు పోలీస్ విజిల్స్ టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇది ప్రొఫెసర్ గారి ఇల్లు గేట్ మూసుంది ఇటు వెళ్దాం సరిపోదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా దొంగ నా సన్ చంపి పారిపోతారు పోలీసు నా ఫాదర్ నన్ను పట్టుకుంటావా నన్ను తరుముతావా హలో సార్ తీసుకుని హేమాకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడికి ఎందుకు వెళ్ళారు అక్కడ టైం మిషన్ ఉందంట కదా నాలుగు రోజులు వెనక్కి వెళ్ళి వచ్చేస్తారన్నారు అలానా అయ్యయ్యో
ఇంట్లో కిషోరు పిల్లలు కనబట్టలేదు. అడిగితే ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళాడు చెప్తున్నారు. ఏమిటి అలాగా? సరే కృష్ణ, ఏమైంది? సరే అలా దారికి రా. ఇదేదో అడవిలా ఉంది కృష్ణ. అసలు ఇది ఏ దేశమో ఏ కాలమో? తిరిగి వెళ్ళిపోదామా? ఆ పల్లకి ఆ బొయ్యిల బట్టలు చూస్తుంటే ఇదేదో రాజుల కాలం అనిపిస్తుంది.
ఇది మల్ల యుద్ధము కాదు, ముష్టి యుద్ధము కాదు. అస్తమును చొరకత్తి వలె వాడుతున్నాడు. ప్రణామములు. నమస్కారం. నా మాన ప్రాణములను కాపాడిన యువకిశోరమునకు నా కృతజ్ఞతలు. మీరు? నేను రాజనర్తకిని. సింహానందిని నా నామధేయము. రాయలవారి ఆస్థానమున నర్తించుట నా వృత్తి. రాయలవారంటే? శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు. ఓ మై గాడ్, మనం కృష్ణదేవరాయల వారి కాలానికి వచ్చేసామా? మీరెలెవరు? ఏ గ్రహవాసులు? మేము ఈ గ్రహవాసులమే. పాశ్చాత్యులా? కాదు, స్వచ్ఛమైన పదహారణాల తెలుగు వారము. తెలుగు బిడ్డలా? మరి ఈ విచిత్ర వేషధారణ ఏమిటి? మేము మీకంటే 500 సంవత్సరాల ముందు వాళ్ళం. నాకేమీ అవగతము కాకున్నది. నాతో రండి, ప్రభువులను కలిసి నన్ను కాపాడినందులకు బహుమతులను అందుకొందురు. పెడదామా హేమ? ఎలాగా మనం? ఓకే 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 ఓకే. అలాగే, మీతో వస్తాం. రండి. భారత వీర కుమారాడు రామచంద్రుడు సుందర పదనుడు. కృష్ణ, అవేంటి డైమండ్సా? రాయల వారి కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకోలేదు. వజ్రాలు సోల ఎంతో, గిద్ద 4 వరహాలు. 4 వరహాలా? బహు ప్రేమగా ఉన్నవే. హేమా, వరహ అంటే పాతకాలంలో 4 రూపాయలట, అంటే 16 రూపాయలకి సుమారు 100 వజ్రాలు. అంత చీపా? నా దగ్గర 1000 రూపాయలున్నాయి, వజ్రాలు తీసుకుపోదామా? నీ రూపాయి కాగితాలు ఇక్కడ 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. అదో కూడా ఉందా? వజ్రాలే ఇంత చీప్గా ఉంటే మరి పట్టు చీరలు అవి? పట్టు చీర 10 పైసలు ఉండొచ్చు, 100,000 చీరలు మోసుకుపోదామని ఐడియా అనుకు. పద ఇదే సభామండపానికి వెళ్లే దారి. రండి. నమస్కారం సేనాధిపతి గారు. వీరెవరు? పరదేశీయుల వలె ఉన్నారు. వీరు మా అతిథులు. వీరే నన్ను. రాయల వారు వచ్చే వేళైంది, ఆసీనులు కండి. ఆసీనులు కండి. నమస్కారం తాతాచార్యులు వారు. ఓ, అలసాని పెద్దన గారా, ఆసీనులు కండి. ఆయనే అల్లసాని పెద్దన గారు? అవును. హేమ, అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని చదువుకున్నాను చూసావా? ఆయనే ఈయన. అల్లిక అంటే ఆయన టైలరింగ్ చేస్తారా? అది నీ తెలుగు జ్ఞానం. ఇంగ్లీష్ చదువులు చదవడం వల్ల తెలుగు సాహిత్యం గురించి ఆవగించంతైనా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది మీకు. అదిగో చూసారా, ఆయనే నంది తిమ్మన కవి గారు. ఆయన తిమ్మన గారట? ఆయనే ముక్కు తిమ్మన గారు అని కూడా అంటారు. పారిజాతాపహరణం రాశారే. పారిజాతాపహరణం అంటే పారిజాత అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతారా? అమ్మా తల్లి. వారెవరు? వారు దూర్చటి కవి. ఆ కూర్చునేవారు పట్టుమూర్తి గారు. తెనాలి రామకృష్ణ గారి. ఓ కవి పేరు తెలుసు నీకు? ఏది ఏది సెకండ్. అరుగు, మాటలలోనే వచ్చుతున్నారు.
నమస్కారం కవిగారు. నమస్కారం. అదేమి రామకృష్ణ, కనులు మూసుకుని వచ్చుతున్నావేమి? ఓహో, పెద్ద నామచ్చలవారా? మనం రోజు తినే భోజనాన్ని కళ్ళు మూసుకుని తిరగలం. మనం రోజు చూసే మనుషుల్ని కళ్ళు మూసుకునే గుర్తించగలం. అలాగే మనం రోజు వచ్చే ఈ సభాస్థలికి కళ్ళు మూసుకుని ఎందుకు రాలేమో చూద్దామని ఇలా ప్రయత్నించాం. భలే రామకృష్ణ, అందుకే నిన్ను వికట కవి అన్నారు. చూసా బాహిమ, భలే తమాషా మనిషి ఆయన. అవును, నేను కూడా కొన్ని కథలు విన్నాను. రాజాది రాజ రాజ వార్తాండ కర్ణాటాంధ్ర ఉత్కళ విజిగీష మనీష మూరు రాయల గంట ఆంధ్ర భోజ హజారా రామ హంపి విరూపాక్ష చరణ చారణ చక్రవర్తి దిగనంద కీర్తి కవిరాజ కల్పక ఆశ్రిత పారిజాత రాజ కవీంద్ర నరసింహ కృష్ణరాయ రాజేంద్ర కొంపరా కొంపరా కొంపరా. సత్యము ధర్మము దయ తమ జీవితాశయాలుగా భావించి కులమత భేదరహితంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. సామంతరాజులకు విజయనగర పౌరులకు మా ఆస్థానమున అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి వహించిన కవి పుంగవులకు ఈనాటి ఈ సభకు ఆహ్వానం పలుకుతున్నాం. ఇక భువన విజయ సభ్యులకు ఒక మాట. మేము వస్తుండగా దారిలో ఓ అందమైన ఊహ మా మధ్యలోకి వచ్చింది. బలరాముడు సీత చూచి పక్కున నగి ఈ సమస్యను పూరించమని మా మనవి. బలరాముడు సీతను చూచి నవ్వెననియా? చిత్రముగానున్నదే. ప్రభువుల వారు ద్వాపరయుగానికి త్రేతాయుగానికి ముడిపెట్టినారే, ఇది కొంత జటిలమే. ఓహో, మన అష్టదిగ్గజాలకే కష్టతరమైన సమస్యనిచ్చారు ప్రభువుల వారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడు చూడు. నీకెలా తెలుసు? పుస్తకాల్లో చదివాం కదా. నేను పూరిస్తాను ప్రభు. చెప్పండి కవివర్య. లలనలు పాయ సమానిన కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుత నవ్వన్. పరమును దొరికిదరని పొలమున దొరికెదరని ధీ బలరాముడు సీత చూచి పక్కున నగియం. భళ రామకృష్ణ కవి, మీ బుద్ధి కుశలత అమోఘం. దూర్జటి కవీంద్ర, మీ కృతి నుండి కొత్త పద్యాన్ని వినిపించండి. ఆ కారడవిలో ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని తిన్నడు తన పల్లెకు రమ్మని ప్రార్థిస్తూ చురుకు చూపున గాలిన కొరత నురుకు నురుకు చూపుల పుట్టించు నెరుకు వారి మిరుకు వలి గుప్ప పాలిండ్ల మిగురు బోండ్ల సేవకిచ్చెద నీకు విచేయుమయ్యా. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కుల కేలగలిగెను అతులిత మాధురి మహిమ తెలిసన్. ఎక్స్క్యూజ్ మీ రామకృష్ణ కవి గారు, మీరు చెప్పబోతున్న పద్యం నాకు తెలుసు. ఎవరు నీవు? నీకు తెలిసినది ఏమి? తెలిసన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సధార నగ్రోలుటంజు. అది ఆశ్చర్యంగానున్నదే ప్రభు. ఈ వ్యక్తి పలికిన పద్యంలోని ప్రతి అక్షరం నా మనోభరకంలో ఉన్నదే. ఆశ్చర్యం, అద్భుతం. ఎవరి పరదేశీయుడు? ప్రభువులకు ప్రణామములు. వీరు కృష్ణకుమారులు, ఆమె హేమలత. అడవిలో దుండగుల బారి నుండి నన్ను కాపాడినారు ప్రభు. ఓ, అలాగా.
వీరకుమార, మీరే దేశ పాత్ర. టైటిల్ తెనాలి రామకృష్ణ. అందులో మీ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు. ఆయన చూసి రామకృష్ణ కవి అంత అందంగా ఉంటాడనుకున్నాను. కానీ మిమ్మల్ని చూశాక అలా అనిపించడం లేదు. ఈ మధ్య కాస్త పొట్ట పెంచి పొట్టైనట్టున్నాను. నీ మాటలు లవలేశమైన అర్థం కావటం లేదు బాలక. ఒక్క పొట్టి పొట్ట తప్ప. కుమారా, మా రామకృష్ణ కవి గారు చెప్పదలుచుకున్నది మీరు ముందుగానే చెప్పగలిగారు. ఈ విజయం మీకు ఎలా వచ్చింది? ఇందులో పెద్ద విజయం లేదు సార్. మహారాజా, మీ భవిష్యత్తు కాలం మాకు వర్తమాన కాలం. మేము భవిష్యత్తు నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మేము 20వ శతాబ్దం వాళ్ళు. మీకంటే 500 సంవత్సరాల ముందు వాళ్ళు. అందుకే మీ విషయాలన్నీ మాకు తెలుసు. వీరి నాన్నగారు కాలంలో ప్రయాణం చేసే యంత్రాన్ని కనిపెట్టారు. అదెక్కి మేము మీ కాలానికి రావడం తటస్థించింది. కుమారా, మీ మాటలు వింటుంటే నిజమనే అనిపిస్తున్నది. కానీ నమ్మశక్యము కాకున్నది. సమయం ఉన్నప్పుడు మీకు వివరంగా అన్నీ నేనే చెప్తాను ప్రభు. సరే, విశ్రాంతిగా ముచ్చటించుకుందాం. మా ఆస్థాన నర్తకిని రక్షించిన వారు మాకు అత్యంత ప్రీతిపాత్రులైన మిత్రులు. అప్పాజీ. ప్రభు, మన అతిథులను రాజమర్యాదలతో తీసుకుని వెళ్ళి విడిది విందు ఘనంగా ఏర్పాటు చేయండి. అయ్యా, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? బాబు, ఇదే ఊరు విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతన నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా, ప్రణామములు. నాదా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా నీ పిండా కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు, ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయల వారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు. ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించి తిని ఒక పురుషుడు శ్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అడు చూడు. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకునవలేదు. ఇది తంజావూరు వీణ. వలేసి పట్టడానికి నేనే కోతిరా చేపరా. నీవు గూఢచారివని మాకు తెలిసినది. వదిలిపెట్టండి, వదిలిపెట్టండి, ఈయన మావాడే. సార్, ఇది వేరుగా ఉంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. అలాంటి ఆర్యులకు ప్రణామములు. అవిగో పాలు, ఫలములు. మీకు వేరేమైనా కావలసి వచ్చినచో ఆ గంటను మ్రోగించుడు. పరిచారికులు ఒత్తురు, కావలసినవి తెత్తురు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వారెవరు ఆర్య? ఆయన మా కాలానికి చెందిన మధుర గాయకుడు. ఏరి వారు? ఆయన ఇక్కడ లేరు. ఆయన పాట ఈ టేప్ రికార్డు నుంచి వస్తుంది. ఓ బాలారే, వారు లేకున్నాను వారి స్వరం ఇందులో నిక్షిప్తమై ఉన్నదా? చిత్రముగానున్నదే. నీ మాటలు కూడా వింటావా? అనగా
జయ జయ దానవ ధారణ కారణ శాంగర ధాంగ గదా సిధర జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహ ప్రసర జయ జయ తామర సోదర సోదర చారు పదోజ్జిత గాంగజరా జయ జయ కేశవ కౌశిని శూదన శౌరిష రజ్జల జాక్షహరి జయ జయ దానవ ధారణ కారణ శాంగర ధాంగ గదాసిధర ప్రణామం మిత్రమా. రాయల వారికి నమస్కారం. ఏమిటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు, ఆ వజ్రం మా పితామహులు చాళ్వ నరసింహ భూపతులు వారి కాలం నాటిది మిత్రమా. మహాశక్తివంతమైన వజ్రం ఇది. కార్తీక పున్నమి నాటి రాత్రి ఈ వజ్రానికి చంద్రకిరణం సోకితే మహాద్భుతం గోచరిస్తుంది, సప్తవర్ణాలు ఆవిష్కరింపబడతాయి. ఆ సుందర దృశ్యం అనుభవైక్య వైద్యమే తప్ప వర్ణింపనలవి కానిది. కానీ ఏమిటి సందేహిస్తున్నారు? మా ఆస్థాన జ్యోతిష్యుల వారి జ్యోత్స్యం ప్రకారం ఈ వజ్రానికి మా రాయల వారి కాలంలోనే తత్కరణ యోగమున్నదట. మరల 500 సంవత్సరముల పిదప ఈ వజ్రమునకు అదే యోగము రాసిపెట్టి ఉన్నదట. ఈ కాలం సంగతి మాకు తెలియదు కానివ్వండి, 500 సంవత్సరాల తర్వాత ఇది జరిగినట్టుగానే అనిపిస్తుంది. మన మ్యూజియంలో ఉండేది ఈ వజ్రమేమా? కిషోర్ దొంగిలించబడిందని వాదిస్తున్న వజ్రం ఇది. దాని అద్భుత దృశ్యం కార్తీక పౌర్ణమి నాడు కనిపిస్తుంది అన్నారు కదా? కరెక్ట్, 4 రోజుల్లో పౌర్ణమి వస్తుంది. అంతవరకు ఉండి ఆ విశేషాన్ని మనం చూసి వెళితే మ్యూజియంలో ఉన్న వజ్రం విషయం అర్థం కావచ్చు. బాబు, ఇక్కడ బడ్డీ కొట్టి ఎక్కడుంది? అది ఏమీ మాకు తెలియదు. సంతోషం తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యమో, ఇక్కడ చీనీ చీనాంబరాలు దొరుకుతున్నాయి కానీ కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేను ఇచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేమిటి బుర్ర తిరుగుతోంది? విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా నాదా నాదా, నా ప్రాణనాదా. ఏమిటి దత్తా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. షేవర్ గడ్డం చేసుకునేందుకు వాడతాం. షేవరా అనగా క్షవరము చేయనదని అర్థము కాబోలు. క్షవరము చురకులతో చేయించుకున్నారా ఆర్య? చురకులా? వాళ్ళెవరు? చురకులంటే బార్బర్స్. గడ్డం మేమే చేసుకుంటాం, చురకుల దగ్గరికి వెళ్ళాం. అవురా, ఏమి విధి వైపరీత్యము, స్వయక్షవరమా హత విధి. సరే గాని ఏమిటి ఇలా వచ్చా? రాజనర్తికి సింహనందిని దేవి వారు తమర్ని రాత్రి వారి విడిదికి విచ్చేసి విందును ఆరగించమని ఆహ్వానం పంపినారు ఆర్య. సరే, మేమిద్దరం వస్తాంలే. క్షమించాలి, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారు. ఓ, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారా? హేమా, మధ్యలో నేనెందుకు? హేమా, ఇలా రా, తప్పకుండా వస్తాం. తమర్ని మాత్రమే? అలాగే. హేమా, అలా ఉడుకోకాయ కుళ్ళు వంకాయ.
మగవాళ్ళతో మాత్రం ఆవిడకేం రాజకార్యాలున్నాయో? ఆవిడకి ఏ రాజకార్యాలున్నా నాకెందుకు? నాకు కావాల్సింది ఈ రాణి ప్రసన్నం. హలో. ఇటువంటి కామవికారాన్ని ప్రదర్శించి నాకు మీ పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, కేవలం శారీరక వాంఛ కాదు. గుడ్ బై. అమ్మా హేమా, నీ చెప్పేది ఏమిటంటే ఆవిడ గారు ఏదో సార్ గారి మీద మనస్సు పడి రమ్మన్నదే అనుకోండి, ఈయన ఎందుకు వెళ్ళటం ప్రాణాన్ని ఖరాఖండిగా చెప్పేయచ్చు కదా. దాన్ని బట్టి చూస్తే మనలో కూడా కాస్త చపలత్వం ఉందనిపిస్తుంది. హేమా హేమా, అసలు ఏం జరిగిందంటే, హేమా ఆగు, నా మాట విను. అసలు ఏం జరిగిందో చెప్పని. నువ్వేం చెప్పక్కర్లేదు, నాతో మాట్లాడకు. మాట్లాడను, వాడతాను. జాండవులే వరవీణవులే కిలికించి తాళలో, జాండవులే మృదు పాణివిలే మధు సంత కాలలో. Thank you.
చలిమికి లాభం కౌగిలిలో వెళ్ళెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో చెలినారతిలా హారతిలా నవ్వాలి వేళ తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలి వేళ పరువానికి పగవానికి ఒక న్యాయం ఇంక సాగునా జానవులే వరవీణవులే పిలిచించు తాళలో జానవులే మృదు పాణివిలే మధు సంత కాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలు గుసగుస చెంబెరలి మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలు జానవులే వరవీణవులే కిలికించి తాళలు జానవులే మృదు పాణివిలే మధు సంత కాలలు ఆశ్చర్యము మహాద్భుతము మా అనుచరులు తెలిపారు. నీరు చిమ్ము యంత్రమట, నిప్పుతో అవసరము లేని దీపమట, కనివిని ఎరుగని మహాద్భుతాలెన్నో తమ వద్ద ఉన్నాయి. మా కాలంలో ప్రజలే ప్రభువులు. ఎన్నికల్లో గెలిచిన వారికి పదవి నప్పు చెబుతాం. భళా, ఎంతటి చిత్రము! రాచరికము లేని రాజ్యమా, ప్రజలే ప్రభువులా. కాల వైపరీత్యము. జయము జయము మహారాజులకు. ఏమిటి విశేషాలు? రేపటి మన సభకు శతగండ పెండేర గ్రహీతలు కవిశార్థుల బిరుదాంకితులు అయిన శ్రీ నరసకవి గారు ఏం చేయనున్నారు ప్రభు? నరసకవి గారు రానున్నారు. హతవిధి, రేపటితో నిత్య శోభితమైన విజయనగర సాహితీ వైభవానికి తెరబడనున్నది కాబూలు. అదేమిటి ప్రభు? అష్టదిగ్గజములకే ఒక క్లిష్ట పరిస్థితి. ఆ నరసకవి ఎంతటి పండితోత్తముడైనా అర్థం చెప్పలేనంతటి జటిలమైన కవిత్వము చెప్పగలిగిన దిట్ట. నరసకవి అంతటి ఉద్దండుడా? అతడు నరసకవో నసకవో ఏమైనా, ఆ కవీశ్వరుడు ఇప్పటికీ 6 రాజ్యాలలో కవులను ఓడించగలిగాడంటే రేపటి మన సభలో మీకా భయం అక్కర్లేదు ప్రభు. రేపటి మన సభలో ఆ నరసకవికి పరాభవం తప్పదు. చరిత్రలో విజయనగర సాహితీ వైభవానికి తిరుగులేదు. విరూపాక్షుడి దయ వల్ల, మీ నోటి చల వల్ల అదే నిజంగా జరిగితే మేం మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరవు నీవు? కొత్త చెలికెత్తాను. మహారాణి వారికి ఫ్రూట్స్ తీసుకొడుతున్నాను. అంటే? ఫ్రూట్స్ అనగా ఫలములు. అచ్చ సంస్కృతమున ఫలములనే ఫ్రూట్స్ అందరు. ఇవిగో వెళ్ళుము వెళ్ళుము. ఏమి ఆ నవ్వులు? మహారాణి వారు వేచి ఉన్నారు, త్వరగా వెళ్ళండి. మాధవి, ఎవరు నీవు? నీ నాథుణ్ణి. అయ్యో, ఇటు రండు. ఏలా ఇచ్చటికి వచ్చి తిరిగి? ఆ రోజు నాకు తెలియకుండా జరిగిన శోభనం నాలో ఏవో తెలియని కోరికలు రేపింది మాధవి. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే ఈ వేషం కట్టి వచ్చాను. బాగుందే బాగుందే బాగుందే. రాణివాసంలోనికి పురుషులు ప్రవేశించడం ఎంత ప్రమాదమో ఎరుగుదరా. భటులు మిమ్మల్ని పసిగట్టిన ఎడల ప్రాణములకే అపాయము. ప్రాణాలు పోయినా సరే నిన్ను వదిలి ఉండలేను మాధవి. రేపు సాయంకాలం తుంగభద్ర ఒడ్డున కలిసిదను, తక్షణమే వెళ్ళిపోండు. కాసేపుండు. అబ్బా రండు. ఆగండి ఆగండి ఆగండి. ఫ్రూట్స్ తీసుకువెళ్ళి చూటివేమి? మహారాణి వారు ఫ్రూట్స్ అద్దనినారు, స్వీట్స్ కావాలని అన్నారు. స్వీట్స్ అనగా? ఫ్రూట్స్ అనగా ఫలములు, స్వీట్స్ అనగా కాయలు అని అర్థం. సంస్కృతమున మాధవి, రేపు నేను సంతకు వెళ్ళి చుంటుని నీకేం కావాలేను? మంచి గాజులు తీసుకురా, త్వరగా రమ్ము. నాకు చుట్టాలు కట్ట. చుట్టాలు కట్ట? అదే బట్టలు పెట్టి. సంస్కృతమున 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 భావ భవ భోగ సత్కళ భావములను భావ భవభోగ సత్కళ భావములను భావ భవభోగ సత్కళ భావములను భావ భవభోగ సత్కళ భావములను. ఏం చేస్తున్నారు కవి గారు? అర్థాన్ని ఆలోచిస్తున్నాను మిత్రమా. అర్థాన్ని ఆలోచించడం వ్యర్థం కవి గారు. మీరది మాని, అతను అర్థం చెప్పలేని కొత్త పద్యాన్ని విసరండి. విసరడానికి ఏమైనా పప్పా ఉప్పా? బాగా ఆలోచించాలి. అలా అనకండి కవి గారు, ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆలోచన రావాలి. అదిగో వస్తుంది ఆలోచన. ఇప్పుడు ప్రజలను పాలించేది ప్రభువు, ఆ ప్రజలకు పాలిచ్చేవి ఏవి ఆలోచించండి.
ఆవులు గేదెలు ఇంకా ఇంకా మేకలు కరెక్ట్ ఆ మేకలకు ఏముంటాయి తోకలు పర్ఫెక్ట్ ఇంకా గుద్దేయండి గెలుపు మీదే నరసకవి గారు మీ పద్యానికి అర్థాన్ని చెప్పడం నాకు కరతలా మలకం అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి చెప్పండి పరిష్కరిస్తాం మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక 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 మేమిచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం నన్ను అవమానించిన అహంభావికి సన్మానం జరగకూడదు అతను నిండు సభలో అతి దారుణంగా అవమానింపబడాలి ఏం చేద్దాం దేవి దానికి నేను పథకం చెప్తాను నువ్వు అమలు జరపాలి ఏమిటా పథకం సేనాని ఏమది క్షమించండి ప్రభు సింహనందిని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండగా నేను గమనించి ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి ఇక్కడకు తీసుకొచ్చాను ఆత్మహత్యా ప్రయత్నమా నందిని ఇది నిజమా అవును ప్రభు అంతటి కష్టం ఏమి కలిగినది నేను మోసగింపబడ్డాను ప్రభు ఎవరు నేను మోసగించినది ఈ కృష్ణ కుమారుడే దుర్మార్గుడా నా నృత్యం చూసి అచ్చరి ఉంది ముచ్చట పడి తను దగ్గరకు తీసుకుని వివాహం చేసుకుంటానని నమ్మ పలికి నాతో సంభోగించి ఆ మోద తీరిన పిమ్మట నన్ను కాదని హేమని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడలేదు ఇది మోసం కాదా షట్ అప్ డర్టీ వుమన్ నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను ప్రభు ఓ రాత్రి మీ కామంతో కన్ను బిన్ను గానక నా మీద పడింది నేను హెచ్చరించి వచ్చేశాను ఆ కోపంతో నా మీద ఇన్ని అబద్ధాలు కల్పించి చెప్తుంది నందిని దైవం మీద ఆన ప్రభు నేను నిజమే చెప్తున్నాను ఈ వ్యక్తి నా నృత్యం చూసి మెచ్చుకొని ఆగు నీ నృత్యాన్ని మెచ్చుకున్నానా నీకంటే మా హేమ బాగా నాట్యం చేయగలదు నృత్యంలో నన్ను ఓడించేవారు ఈ పృథ్వీలోనే లేరు శివనందిని గారు మీకు తెలిసిన పృథ్వీ ఈ సభ ఒకటే అంత మాత్రం చేత మొత్తం ప్రపంచంలోనే మేము మించిన వారు లేరనుకోవడం పొరపాటు ప్రభు ఈ వ్యక్తి సభనే అగౌరవపరుస్తున్నాడు ప్రభువుల వారి మన్నన పొందిన రాజనర్తక కన్నా గొప్ప నర్తకులు ఉన్నారని చెప్పి ప్రభువుల వారిని అవమానిస్తున్నాడు సేనాపతి ఎందరో మహానుభావులు అన్నట్లు ఈ యువకుని మాటలలో కూడా సత్యమున్నది కదా మంత్రివర్య నాదొక మనవి ఈ హేమ నాకన్నా బాగా నర్తించగలదని అన్నారుగా నా నాట్యంతో ఈ హేమను ఓడించగలిగితే ఈ కృష్ణ కుమారుడు నా అభియోగాన్ని ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వమనండి ఓ వాట్ నాన్సెన్స్ డాన్స్ కాంపిటీషన్ ఓకే నేను రెడీ నాట్య పోటీ పెట్టమనండి నిన్ను ఓడించి మళ్ళీ నోరెత్తకుండా చేస్తాను ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను అప్పాజీ ప్రభు నర్తకి మణులిద్దరు తమంతట తామే పోటీకి ఒప్పుకుంటున్నారు గనక వారి కోరిక మేరకు ఇది ఏర్పాటు చేయించండి అలాగే ప్రభు రేపే ఏర్పాటు చేయిస్తాను పాద
గెలుపొందిన సౌభాగ్యవతి హేమను చిరంజీవి కృష్ణ కుమారుడు పరిణయమాడవలనని నిర్ణయించడమైనది. స్వార్థ బుద్ధితో మన ఆస్థానానికి విచ్చేసిన అతిథులను అవమానించిన సింహనందిని ఆస్థాన నర్తకి పదవి నుండి తొలగించడమైనది. కృష్ణ కుమార, మా ఆస్థాన నర్తకి తప్పిదాన్ని మా తప్పిదంగా భావించి క్షమార్పణలను అర్పిస్తున్నా. మమ్మల్ని మన్నించండి. ఇది మీ ఉదారతకు నిదర్శనం, మీ గొప్పతనానికి రుజువు. ప్రభు, మీ మనసుకి బాధ కలిగించిన మమ్మల్ని క్షమించండి. మా సింహనందని చేసిన కుట్రకి ప్రాయశ్చిత్తంగా మా రాజ్యంలో మీరేం కోరుకున్నా సంతోషంగా సమర్పించుకుంటాం. మాకేం అక్కర్లేదు ప్రభు. రేపు పౌర్ణమి నాడు మీ పూజామందిరంలో ఉన్న వజ్రపు విశేషాన్ని చూడాలనుంది. అవశ్యం మీరు ఆ సుందర దృశ్యాన్ని చూసి ఏర్పాటు చేస్తాం. రేపటి సాయం సమయమున మా అంతఃపురానికి విచ్చేయమని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కార్తీక పౌర్ణమే పుణ్యకాలే శివమణి దీప పూజాం కరిష్యే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతం పరమాన్నిత్యం విశ్వనారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విష్ణ. అద్భుతం మహారాజా. ఈ విశేషం ప్రతి పున్నమి నాడు కనిపించదు కృష్ణకుమార.
కేవలం కార్తీక పున్నమి నాడే ఈ కాంతులు కనిపిస్తాయి. కార్తీక మాసం ఈశ్వరునికి ప్రియమైన మాసం. ఈ వజ్రాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మా పితామహులకు ప్రసాదించాడని పెద్దలు చెప్పారు. అందులకే కేవలం ఒక్క కార్తీక పున్నమి నాడే ఈ వింత ద్యోతకమవుతుంది. ఎవరు వర్ణించడానికి వీలు కాని ఆశ్చర్యానికి లోనయ్యాం మేము. కృతజ్ఞులం. ఈ విశేషాన్ని చూడగలగటం నిజంగా మా అదృష్టం మహారాజా. నన్ను ప్రభువుల ఆగ్రహానికి గురి చేసిన ఆధముడి మీద తక్షణం నేను కసి తీర్చుకోవాలి. ఎలా దేవి? రెండు దినముల్లో ఆ కృష్ణకుమారుడు తమ దేశానికి పయనమైపోతున్నాడు. ప్రమాదాన్ని సృష్టించాలి, ప్రయాణాన్ని ఆపాలి. ఆ అహంభావిని ప్రభువుల క్రోధాగ్ని జ్వాలల్లో తెలభవులా మాడి మసైపోయేలా చేయాలి. చెప్పింది గుర్తుందిగా, ఈరోజు రాత్రి పూజా మందిరం. తప్పు జరిగిందో తలలు లేచిపోతాయి. సేనాధిపతి చోరసికామణి పుడానా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజ్యాన్ని రక్షించవలసిన సేనాధిపతివి, రాజద్రోహం చేస్తావా? ఇతని నీచానికి పాల్పడతావా? వీడిని బంధించండి. ఎవరు? చెప్పరా, నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఆ వజ్రాన్ని నా పెట్టెలో వేయడానికి ఎందుకు ప్రయత్నించావురా చెప్పు. ఎవరక్కడ? ఇతను దొంగ. పూజా మందిరంలో ప్రవేశించి వజ్రాన్ని దొంగిలించుకుని పోతుంటే మన భట్లు చూచారు. బంధించబోతుంటే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అబద్ధ ప్రభు, ఈ సేనాపతి నా గదిలోకి వచ్చి వజ్రాన్ని నా పెట్టెలో వేయడానికి ప్రయత్నిస్తుంటే నేను చూశాను. తప్పించుకుని పారిపోతుంటే పట్టుకున్నాను. మహారాజా, నేనే దొంగతనం చేసి ఉంటే వజ్రం ఇతని చేతిలోకి ఎలా వచ్చింది? ద్రోహి, దుర్బుద్ధితో
ఆ శివమణి మహాచార్యని చూడాలని కోరుకుని రాజద్రోహానికి తలపడతావా? మిత్రుడివని నమ్మి స్నేహాస్తాన్ని చూపించిన నాకే ఇంతటి ద్రోహాన్ని తలపెడతావా? సేనాధిపతి, ముందా వజ్రాన్ని తీసుకోండి. పరమేశ్వర ప్రసాదాన్ని దొంగిలించి విజయనగర సామ్రాజ్యపు అవిచ్ఛిన్న సంప్రదాయాన్ని మంటగలపాలని యత్నించిన ఈ ద్రోహికి మరణ శిక్ష విధిస్తున్నాం. మహారాజా, వెంటనే అమలు జరపండి. ఏమిటి సార్, ఈ అరెస్ట్ వారెంట్ కూడా? వీళ్ళని కూడా బంధించండి. Damn it! What's all happening here? Leave! You don't know. English matter, Dali. Asalay par time baule. Abichena Vijayanagara Samrajya Sampradayani ke banne tichena Simhasanani adhishchena Prabhuga. Sakshamula adharanga. Atani dandi chano ma kartavya. Kani. Woka manishiga. Antarvani na avatharinche vyaktiga. Atanu doshani nenu namalakuna na paji. Dayunchi. Ee vishayamlo naaku kartavya bodha cheyandi. ఇది అమాయకం. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళ మీద నేరం మోపడం దారుణం. మా కృష్ణ అమాయకుడు, అతనికి ఏమీ తెలియదు. అతనికి ఉరి శిక్ష విధించడం చాలా అన్యాయం. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉన్నదా? లలిత కళలకు పట్టుకోమ్మగా, సంగీత సాహిత్యాలకు కాణాచిగా కీర్తింపబడ్డ విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయల పాలనలో దుర్మార్గానికి తలపొగ్గి న్యాయ అన్యాయ విచక్షణ లేకుండా అమాయకులకు నిర్దోషులకు మరణశిక్ష విధిస్తున్నదని అవకాశం ఉంటే నా రక్తంతో చరిత్రను లిఖించండి. మరణశిక్ష అమలుపరచండి. కుమారుడు నిర్దోషి. తమ పూజా మందిరంలోని వజ్రాన్ని దొంగిలించింది మన సేనాని. అది నేను కళ్ళారా చూశాను. నేను ఆ విషయాన్ని గమనించానని ఆ దుష్టుడు నన్ను బంధించాడు ప్రభు. మాధురి సాయంతో నేను తప్పించుకొచ్చాను. అప్పాజీ, మీ సూక్ష్మ బుద్ధికి విచక్షణా శక్తికి నా ప్రణామం. కృష్ణకుమారుడు నిర్దోషి అనే నా అంతరాత్మ చెప్పింది. అందుకే అతన్ని నేను రక్షించాను. నా నమ్మకం నిజమైంది. ఎక్కడికి వెళ్తున్నాను సార్? 87, 88, 89, 90, 91, 92 సార్.
ఇల్లేడు సార్ ఆగడం లేదు. 96 ఆ పండి సార్, ఆ పండి సార్, ఆగడం లేదు సార్, ఆ పండి సార్, ఆ పండి సార్. రెండు వేల 504వ సంవత్సరానికి వచ్చామన్నమాట. అంటే మనం భవిష్యత్తులోకి వచ్చేసామా సార్? అవును సార్. ఇదేంటి టైప్ మిషన్ సార్? అయినా నా టైప్ బాగుండక ఇందులో దూరాను నేను. ఇదేదో ఎడారిలాగా ఉంది. అసలు మనుషులే కనిపించడం లేదు. ఏంటది, ఏదైనా ఫ్యాక్టరీయా? కాదు, ఏదో ఊర్లా ఉంది సార్. ఇదేమిటి సార్, ఒళ్ళంతా మంటలు కుడుతోంది. అవును, నాకు అలాగే ఉంది. ఇటు ఇటు మనల్ని పిలుస్తున్నాడు. ఇటు పరిగెట్టండి. పదండి, త్వరగా రండి. కమ్ క్విక్, కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. రండి రండి. మీరెవరు సార్? నేను ఇక్కడ చీఫ్ సైంటిస్ట్ని. మీ టైం మిషన్ చెడిపోయి మీరు ఇక్కడికి వచ్చారని మా కంట్రోల్ రూమ్లో తెలిసింది. అదృష్టవంతులు ఊరికి దగ్గరగానే ల్యాండ్ అయ్యారు. అదే దూరం అయితే చాలా ప్రమాదం. సారీ గొప్పలేదు సార్. ముందు మీరు రండి, నేను చెప్తాను. మేమెవరో మీకు తెలుసా? మీ తర్వాత కాలం వాళ్ళం కదా, మీరెవరో మాకు తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మా ఊరు వెళ్తున్నాం. మీ ఊరా? ఇట మూడో ప్రపంచ యుద్ధంలో ఆటం బాంబులు పడి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నాశనం అయిపోయాయి. అందులోంచి బ్రతికి బయటపడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ యుద్ధం ప్రతిఫలమే మొత్తం అంతా రేడియేషన్. ఈ బొబ్బలు ఉన్నాయి చూడండి, ఇది ఆ రేడియేషన్ మూలంగానే. ఈ వాతావరణంలో మీరు ఎలా బ్రతకగలరు? అందుకేగా యుద్ధం తర్వాత అందరం ఇళ్ళని భూగర్భంలో కట్టుకున్నాం. అలా అలా అండర్ గ్రౌండ్ లోనే ఊళ్ళు పెరిగాయి. అంటే మా మిగతా లైఫ్ అంతా పాతాళంలోనే ఉండిపోవాలా సార్? సార్, ఒళ్ళంతా మంటలు ఎక్కువైపోయినాయి సార్. కాస్త ఓపిక పట్టండి, మనం యాంటీ రేడియేషన్ సెల్ లో ఈ బొబ్బలను తీంచేద్దాం. డోంట్ వరీ, ప్లీజ్. ఇదే మా యాంటీ రేడియేషన్ సెల్. కనుముట్టుకోదు, కాస్త దూరంగా ఉండండి. మీరు రండి సార్, ఇక్కడే ఉండండి. రండి రండి రండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదే మా పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషనా? ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంది. థ్యాంక్ యూ. బై ది వే, మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు, కానీ అది 8 గంటల్లో రిపేర్ కావాలి, లేకపోతే చిన్న డేంజర్ ఉంది. డేంజరా? ఏమిటది? అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ 8 గంటలు మాత్రమే బ్రతకగలరు. అమ్మా బాబాయ్, ఊరుకో. మీ పేర్లు రిజిస్టర్ అయిపోయాయి, ఇక మీరు బయలుదేరారు. అదేమిటి సార్, ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు, మా ఫోటోలు తీసుకోలేదు. మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి. హలో 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 హలో. ఏమండోయ్, మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్, ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి, తెలిసిందా? అలాగే. మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి. వాళ్ళ వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? ఛానల్ 5 అని చెప్పండి. అలాగే 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 అంటూ అక్కడే కూర్చోక ఓ గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటోలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట, కిలో 1500 రూపాయలు అన్నట. వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టండి. అలాగే. నా వైఫ్. ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళాన్ తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది టెపీమని సౌండ్గా మారి మా స్పీకర్లో వినిపిస్తుంది. అయ్యయ్యో, ఇది ఒక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఏమంటే తిట్టుకోకూడదా? అయ్యా, కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏమీ ఆలోచించకుండా ఎలా ఉంటామండి?
మాయాబజార్ సినిమాలో సత్యపీఠం గురించి చూశాం. ఇది దాని అమ్మ మగుళ్ళగా ఉంది. ఇదేమిటి, బెల్ట్ లో నుంచి సౌండ్ వస్తుంది, దీనికి ఏమైనా అర్థం ఉందా? మీ బెల్ట్లో నుంచి వస్తుంది, అరే నా బెల్ట్లో నుంచి కూడా వస్తుంది. మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్. ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి, కానీ ఈ గంట కొట్టడం వ్యవహారం ఏమిటి సార్? అయ్యా, సొంతంగా ఆలోచించే అదృష్టం కూడానా మాకు? మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు వింతీరాలి. రండి రండి, మిమ్మల్ని మళ్ళీ మా చీఫ్ సైంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను. అవేవో పైన తిరుగుతున్నాయి, ఏమిటవి, ఉపగ్రహాలా? కాదండి, ఏరియల్ ట్రాఫిక్. మా కింద ఎంత ట్రాఫికో పైన కూడా అంతే ట్రాఫిక్. సార్, నాదో చిన్న డౌట్, ఇక్కడ ఉన్నంతకాలం ఈ ఒట్టిగా అడ్డుకుపోయే డ్రెస్సు ఈ వైర్లు కూడా తప్పదా? కేవలం బయటకు వచ్చినప్పుడు మాత్రమే, యాంటీ రేడియేషన్ కోసం. ఇంట్లో ఉంటే మామూలే, మీకు కావాల్సిన డ్రెస్సు షాప్లో తీసుకుందాం. రండి, ప్లీజ్ కమ్, రండి రండి. ఇది మా కాలంలో కొత్త ప్రయోగం, దీన్ని ముట్టుకుంటే సంగీతం వస్తుంది. మా టేప్ రికార్డ్ లాంటిదే కదా, కొత్త ఉంది. మీ టేప్ రికార్డ్ రాన్ చేస్తే అందులోంచి సంగీతం వస్తుంది, దీన్ని ముట్టుకుంటే మీలోంచి సంగీతం వస్తుంది. ట్రై చేస్తారా ప్లీజ్? Thank you.
తలుపులు తీసి దారి చూద్దాం. మునుపు ఎప్పుడూ లేని మాయకమ్మయుడి మిస్టరీ హేమా హేమా లోకం. మెదడు విక్టరీ చేసే చిత్రం తెలివి డిక్షనరీ చెప్పే మాయా మంత్రం. నిదానించి ప్రవేశిద్దాం రహస్యాలు పరీక్షిద్దాం. కనుక్కున్న చమత్కారాలన్నీ చిరవలు పరవలు కలిపి తెలుపుదాం. గుండెలో గల్ 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 తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో. పుట్టనున్న స్వప్నాలెన్నెల్లో లెక్క పెట్టుకో. చిలిపి యాత్రలో చల్ 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 జరప మందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో. ఇదేమిటి చార్మినార్ మోడల్లా ఉంది? మోడల్ కాదు, చార్మినారే. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది. ఆ మిగిలిన భాగాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంది. ఫెంటాస్టిక్. అయితే ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే. అతను అలా తీసుకెళ్తున్నారు ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు, అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలుస్తే డెత్ సెంటెన్స్? ఎస్. ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి, ఎక్కడైనా ఒక్క నిప్పు అవ్వడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయా? సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్? మేడమా, అదే సిగరెట్ అంటే మేడం పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు, దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. వీడు మన టైంకి వచ్చిన అతిథులు, వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు, ఈయనతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు, ఒకవేళ బాబాయ్ వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మా పవర్ హౌస్, ఇక్కడ ఉన్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడ ఉన్నాను సార్? సార్ 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 సార్, మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే, మీరు బయలుదేరండి, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే. నేను చస్తావని తెలుసు సార్, దయచేసి గుర్తు చేయకండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్, రండి. ఈ వజ్రం అది కృష్ణదేవరాయల కాలం నాటి, అప్పుడు దీన్ని పూజించేవారు, మీ కాలంలో మ్యూజియంలో ఉంచేవారు. ఇప్పుడు మేము దీని కిరణాల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి నగరానికి సప్లై చేస్తున్నాం. ఇది గాల్లో ఎలా నిలబడుందబ్బా? తల తిరుగుతుంది, గుండె పట్టుకున్నట్టుంది. అయితే ఈ వాతావరణ రియాక్షన్ ఏమి స్టార్ట్ అయిందన్నమాట, ఇక టైం వేస్ట్ చేయడం లేదు. ఆ కాలం నాటి అమూల్యమైన వస్తువుల గురించి మా కాలం వాళ్ళు తెలుసుకోవటానికి వాటి చరిత్రల్ని వీడియోలో భద్రపరిచాం. ఈ వజ్రాన్ని గురించిన వీడియో రికార్డింగ్ ఇక్కడ చూడండి. ఈ వజ్రం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. రాయలవారి పూజా మందిరంలో దీనికి నిత్యం పూజలు జరిగేవట. ఆ తర్వాత కాలంలో కొన్ని శతాబ్దాల పాటు ఈ వజ్రం హైదరాబాద్ మ్యూజియంలో ఉండేది. 1991 రాజవర్మ అనే కోటీశ్వరుడు ఒక డూప్లికేట్ వజ్రాన్ని మ్యూజియంలో పెట్టి ఈ వజ్రాన్ని అపహరించాడు. కానీ 15 కృష్ణ కుమార్ అనే ఒక యువకుని ప్రయత్నంతో ఈ వజ్రం మరలా మ్యూజియం చేరుకున్నది. ఇదే సమయంలో రాజవర్మ టైం మిషన్ కూడా దక్కించుకోవాలని ప్రొఫెసర్ రామ్దాస్ ని కిడ్నాప్ చేశాడు. అప్పుడు రాజవర్మకు కృష్ణ కుమార్కు జరిగిన పోరాటంలో కృష్ణ కుమార్ దుర్మరణానికి గురైనట్టు సమాచారం అందింది. ఈ సంఘటన గురించి 15 సాయంకాలం పత్రిక చూడండి. ఏమిటి సార్? ఇది ఊరుకు. ఏమిటి సార్? మరేం పర్వాలేదు, ముందు నాకు మాట. ఈ వార్త ఎవరికి? ముఖ్యంగా హేమకు చెప్పకూడదు. ముందు నాకు మాట. తిరుగుతుంది సార్. ఏమిటి, గ్యాస్పింగ్ వస్తుందా? కృష్ణ కుమార్, ఇక ప్రతి నిమిషం మీకు డేంజర్, ఇంకో 10 కంటే ఇక్కడ ఉండలేదు. పదండి బయలుదేరిపోదాం, మీ వాళ్ళని అక్కడికే రమ్మని కబురు చేస్తాను. పదండి.
రండి, త్వరగా రండి, డోంట్ వేస్ట్ టైం. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫీడ్ చేసి మిషన్ రెడీగా ఉంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాసి లోపల పెట్టాం. ఓకే, మీరు బటన్ ఒకటే సరిగ్గా మీ కాలానికి వెళ్తారు. కంప్యూటర్ లో ప్రెసెంట్ వస్తుంది, అదే మీకు గుర్తు. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ల్యాండింగ్. హలో హలో, ఏరియల్ స్టేషన్, ఏరియల్ స్టేషన్. ఆదిత్య 369 టేకింగ్ ఆఫ్. ఆదిత్య 369 టేకింగ్ ఆఫ్. హలో బాబు కృష్ణ, వచ్చావా నాయన? సేఫ్ గా వచ్చావు, అది చెప్పడానికే ఫోన్ చేశా. మీకు 100 కిలోమీటర్ల దూరంలో ఒక హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఒకతను స్పృహలో లేడు, అతను కాస్త తేరుకోగానే వచ్చేస్తాం. హేమ ఎక్కడుంది? హేమ ఇక్కడే ఉందమ్మా. ఏమిటి, ఏమైందమ్మా? బాబు, హేమ నాన్నగారిని కిషోర్ ని ఎవరో కిడ్నాప్ చేశారా? కృష్ణ, ఏమైంది? కంగారు పడుకో. మీ నాన్నగారిని రాజవర్మ అనే అతను కిడ్నాప్ చేశాడు. డోంట్ వరీ, అతను ఎక్కడున్నాడో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండి పోలీస్ బాబాని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళొస్తాను. రాజవర్మకు కృష్ణ కుమార్కు జరిగిన పోరాటంలో కృష్ణ కుమార్ దుర్మరణానికి గురైనట్టు సమాచారం అందింది. ఏమిటి కృష్ణ? ఏమి లేదు. చూడండి ప్రొఫెసర్ గారు, కొత్త కొత్త వస్తువులు కనిపెట్టడం మీ వంతు, వాటిని జాగ్రత్తగా వాడుకోవడం మా వంతు. ఇంతకీ టైం మెషిన్ ఎక్కడ ఉందిరా ప్రొఫెసర్? టైం మెషిన్ ఏమిటి, మీకు తెలియదు కదూ. చెప్తా, రాజా సార్ తమరు ఆ వైలెన్స్ ని ఎంత వైలెన్స్ గా మార్చారు. యు ఆర్ గ్రేట్ రాజా సార్. చెప్పు. టైం మిషన్ అనేది అబద్ధం. అందులో టైము లేదు, మిషన్ లేదు. పెద్ద డ్రమ్కు వైర్లు చుట్టి బల్బులు పెట్టారు, అది ఉట్టి బొమ్మ. నా టైం మిషన్ డ్రమ్మా? ఉట్టి బొమ్మ? ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కనిపెట్టండి, నేను కనిపెట్టా. ఆ విషయం బయటపడితే మనం చంపుతుంది ఆ మగడ. చంపినా నరికినా నా టైం మెషిన్ అద్భుతం. వెరీ గుడ్, ఆ టైం మెషిన్ నాకు కావాలి. రే ప్రొఫెసర్, మన రాజా గారు మాటలతో ఊరుకునే మనిషి కాడు. అదేదో మరొకటి చేసిచ్చేస్తే కానీ నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు. నన్ను ఆ వజ్రం తీసుకురాలేనంటే తల తీసేస్తానన్నాడు. అక్కడ డూప్లికేట్ పెట్టి అసలు వజ్రం తీసుకొచ్చి ఇచ్చేశాను. అప్పుడే నేను చెప్పాను మ్యూజియంలో డైమండ్ అవమానించాలని. నోర్మీరా కుర్ర సన్నాసి. ఇరవై నాలుగు గంటలలోగా మీరు నాకు టైం మెషిన్ తయారు చేసి ఇవ్వాలి, లేదా మీ ఇద్దరిని మా వాళ్ళు సంగీతంతో తినేస్తారు. టైం మిషన్ ఉంది, మేము చూసాం. అక్కడికి
Rambu. Now come out. Randy. Okay. ఫ్యూచర్కి వెళ్ళిన మేము అక్కడ ఇవాళ సాయంకాలం వచ్చే పేపర్ చూసామమ్మా. సరిగ్గా ఇవాళే రాజవర్మతో పోరాడి సార్ చచ్చిపోతారని. Hema!
తెలిసి తెలిసి సార్ని నేనే చంపేసినట్టయిందమ్మా. ఆ దిక్కుమాలిన వైకం ఆ సమయానికే రావాలా? కాస్త ముందుగా స్పృహ వచ్చినా సార్ని అసలు వెళ్ళనిచ్చేవాడిని కాదమ్మా. సార్ని నేనే చంపేశాను, నేనే చంపేశాను. నువ్వు మాత్రం ఏం చేయగలవయ్యా? ఎవరు మాత్రం ఏం చేయగలరు? విధిరాతను మనం తప్పించగలమా? రుణం తీరిపోయింది, వెళ్ళిపోయాడు. మీరు బతికే ఉన్నారా సార్? ఏమిటి సార్ ఇదంతా? సరిగ్గా టైం మెషిన్ పేరడానికి రెండు క్షణాల ముందు సైడ్ అతను నుంచి దూకేశా. ఆ పడ్డం పడ్డం ఎక్కడో లోయలో పడి స్పృహ తప్పాను. అయితే మనం ఫ్యూచర్ లో చూసింది అదే. అది ఈ రోజు మీరు చూసిన ఈవినింగ్ ఎడిషన్. రేపు సవరణతో నేను బతికే ఉన్నానని తెలుపుతూ పేపర్లో వస్తుంది చూడండి. మనం ఫ్యూచర్ లో ఇంకొంచెం సేపు ఆగుంటే రేపటి పేపర్ అక్కడే చూసుండే వాళ్ళం. అర్థం కాలేదా? అర్థం కాదులే. పోన్లే బాబు, నీ మీద దృష్టి దీంతో పోయింది అనుకుందా. ఆంటీ అంకుల్ వచ్చాడు, మాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. ఓ ష్యూర్. టైం మిషన్ అంత ఐస్ క్రీమ్ కావాలి. ఆ పేరెత్తుకయ్యా బాబు, టైం బాంబు పేలినంత భయం నాకు. ఏంటంటా డల్ గా ఉన్నావు? డల్ అంటే డల్లే మరి, నా టైం మిషన్ పేలిపోయింది. పోన్లేండి బావగారు, మళ్ళీ పరిశోధనలు ప్రారంభించండి. అయితే ఒక రిక్వెస్ట్, మీరు కనిపెట్టిన టైం మిషన్లో వెనకెళ్ళచ్చు ముందుకెళ్ళచ్చు, కానీ దానివల్ల ఇవాళ ప్రజలకు ఏం ఉపయోగం? యు ఆర్ రైట్. అందుకని ఇక మీరు కనిపెట్టేది ఏదో ఇప్పటి వారికి ఉపయోగపడేదిగా కనిపెట్టండి. అది గ్రాండ్ పా వల్ల కాదు, నేను కనిపెట్టాను.